అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని 12వ వార్డులో వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థిని ఉమాదేవిని గెలిపించాలని పట్టణ అధ్యక్షుడు గడ్డం కుల్లాయప్ప కోరారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాలగుండ్ల మల్లికార్జున, మైనారిటీ అధ్యక్షులు కరీం తదితరులు పాల్గొన్నారు. రెండేళ్ల కాలంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క కుటుంబానికి రకరకాలుగా చేయూతను అందించడం జరుగుతూ ఉంది. గత పంచాయతీ ఎన్నికల్లో కూడా ప్రజలు మన పార్టీకి బ్రహ్మరథం పడ్డారు. అలాగే మన ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా మంచి మెజార్టీని ఇస్తారని ఆశిస్తున్నాము. ఈ జరగబోయే మూడేళ్ల కాలంలో ఇంకా మంచి మంచి పథకాలను ప్రవేశపెట్టి అన్ని రకాలుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తారని ఆశిస్తున్నాము. 12వ వార్డు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మన మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ మాలగుండ్ల శంకరనారాయణ గారి సోదరుడు శ్రీ మాలగుండ్ల మల్లికార్జున గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే మన పట్టణాధ్యక్షులు గడ్డం కుల్లాయప్ప గారు, అలాగే మన మైనార్టీ పట్టణ అధ్యక్షులు కరీముల్లా గారు ముగ్గురు కూడా ముఖ్య అతిథులుగా వచ్చారు.